కడప జిల్లా. ఇద్దరు కరుడు కట్టిన అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన మైదకూరు రూరల్ పోలీసులు వాహనాల తనిఖీలో కాచిపేట మండల సమీపంలో అరెస్ట్ చేసి 10,50,000 రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు దొంగతనాలకు వినియోగించిన 2 కార్లు స్వాధీనం. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ఐపీఎస్ వెల్లడి. అరెస్ట్ అయిన ఇద్దరుపై ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లాలో 28 కేసులు, కర్నూలు జిల్లాలో 8, గుంతకల్ రైల్వే పరిధిలో 2, తెలంగాణలో 4 కేసులు. మైదకూరు డిఎస్పీ వసీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మోస్ట్ వాంటెడ్ దొంగలను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేసిన మైదకూరు రూరల్ సీఏ నరేంద్ర రెడ్డి, కాజీపేట ఎస్ఐ కోలయ్యప్ప సిబ్బందిని అభినందించి నగదు రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్.